everyone, welcome to KTV Telugu. Karnataka ennikallo Congress party vijayam sadinchindi. Sadharana majority khayam. Bharatiya Janata Party kuda ippatike tama meeda unna vimarshalu marinta peragakunda teravenaka rajakeeyalu cheyyadane ekkuva mandi anukuntunnaru. Endukante mundu parliament ennikalu unnai. ప్రజలు చూస్తూనే ఉంటారు. అందుకే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రావటం ఖాయమైపోయినట్లే. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలో బీజేపీకి ఎంతో అడ్వాంటేజ్ ఉందనే అభిప్రాయం ముందు నుంచి ఉంది. అది నిజమే, అందులో డౌట్ లేదు. ఇప్పుడు కర్ణాటక నుంచి అన్ని విధాలుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సాయం అందుతుంది. అయితే ఆ సాయాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అందుకునే స్థితిలో ఉన్నారా అంటే ఆలోచించాల్సిన విషయమే. ముందు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎలా గెలిచిందో కాంగ్రెస్ పార్టీ నేతలు స్టడీ చేస్తే చాలా వరకు వారికి తమ విన్నింగ్ మంత్రపై ఓ క్లారిటీ వస్తుంది. రాజకీయ పార్టీలో అంతర్గత కలహాలు సహజం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అయితే ఇంకా ఎక్కువ. మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పుకొని ఇతర పార్టీలపై పోరాడటం మానేసి తమలో తాము పోట్లాడేసుకుంటూ ఉంటారు. కర్ణాటకలోనూ గ్రూప్ గొడవలు ఉన్నాయి. మరి ఎలా విజయం సాధించింది అంటే అసలు కాన్సెప్ట్ ఉంది. కాంగ్రెస్ లో సీఎం పదవికి ప్రధాన పోటీదారులైన సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పోటీ పడ్డారు, కానీ పార్టీకి నష్టం కలిగేలా ఎక్కడ ప్రవర్తించలేదు. ఎన్నికల తర్వాత సీఎం సీటు కోసం పోట్లాడుకోవాలంటే ముందు పార్టీ గెలవాలన్న లక్ష్యం వారికి కనిపించింది, దాన్ని మర్చిపోలేదు. ఇరువురు కష్టపడ్డారు, విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తమ వర్గం ఎమ్మెల్యేలు ఓడిపోవాలని కుట్రలు చేసుకోలేదు, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోలేదు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో విజయం సాధించింది. ఇప్పుడు సీఎం పదవి కోసం పోరాడుకుంటారు, అయితే ఆ పదవి కాంగ్రెస్ లోని వారికే దక్కుతుంది. ఇదే అసలైన నిజం. తెలంగాణ కాంగ్రెస్ లో కూడా కర్ణాటక తరహాలో చాలా మంది నేతలున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ప్రారంభించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, జానారెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే తామే సీఎం రేసులో ఉన్నామని చెప్పుకునే వారికి లెక్కే లేదు. అంతేకాదు, వీరిలో చాలా మంది ఒకరిపై ఒకరు పోట్లాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఇప్పుడు సొంత పార్టీలో రాజకీయాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే సీఎం పదవి ఎవరికి అనేది పక్కన పెట్టి ముందుగా పార్టీ కోసం పనిచేయాలన్న ఆలోచన టీ కాంగ్రెస్ నేతలు చేయడం లేదు. మునుగోడు ఉప ఎన్నికల్లో సొంత పార్టీ నేతలే హ్యాండ్ ఇచ్చారు. ఎప్పటినుంచో కాంగ్రెస్ లో ఉన్నాం మేం, రేవంత్ రెడ్డిని సీఎం చేయడమేమిటి అని పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎక్కువ మంది అభిప్రాయం ఇదే, అసలు ముందు కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే సీఎం పదవి అనే మాట పైకి వస్తుంది. అలాంటిది రాకపోయినా పర్వాలేదు, తమకు కాకపోతే ఇంకెవరికీ సీఎం సీటు దక్కనక్కర్లేదు అనే భావన ఎక్కువ మందికి ఉంది. కర్ణాటక ఫలితాన్ని చూసి అక్కడి నేతల మైండ్ సెట్ ను అబ్జర్వ్ చేసిన తర్వాత తెలంగాణ నేతలు ముందుగా తమ మైండ్ సెట్ ను మార్చుకోవాల్సి ఉంటుంది, అప్పుడే కాంగ్రెస్ రేసులోకి వస్తుంది. అంతర్గత కలహాల విషయంలో నేతలు రోడ్డున పడలేదు, తమ మధ్య ఏమున్నా అంతర్గతంగానే చూసుకున్నారు. అది ఆ పార్టీపై కర్ణాటక ప్రజల్లో నమ్మకం పెరగడానికి కారణమైంది. సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు ఎక్కువ అని, సీఎం అభ్యర్థులు ఎవరో తెలియదన్న ఓ అపోహ ఉండేది. దాన్ని ప్రజల్లో పటాపంచలు చేయడానికి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ప్రయత్నించారు. ఎవరు సీఎం అయినా కాంగ్రెస్ పార్టీ పాలనే ఉంటుందని చేతల్లో చూపించారు. అలాంటి పరిస్థితి తెలంగాణ నేతలు చేయాల్సి ఉంది. అంతర్గత విధానాలు ఏమైనా పార్టీలోనే చూసుకోవాలి, ముందు కాంగ్రెస్ గెలవాలన్న కసి తెచ్చుకోవాలి. కాంగ్రెస్ విజయంలో మరో కీలక విషయం ఏమిటంటే తమ వర్గం వారే ఎమ్మెల్యేలుగా గెలవాలని వారనుకోలేదు, కుట్రలు చేసుకోలేదు. అందరూ తమ పార్టీ అభ్యర్థులేనన్నట్లుగా పోరాడారు, అందరి విజయం కోసం ప్రయత్నించారు. ఆర్థిక వనరులు సమకూర్చుకునే విషయంలోనూ ఎవరూ ఒకరికి తక్కువ మరొకరికి ఎక్కువ అనే భావనకు పోలేదు. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు కర్ణాటక విజయం ఓ బూస్ట్ ఇస్తుంది. ఇది ప్రజల్లో సెంటిమెంట్ పెంచుతుంది, అందులో సందేహం లేదు. దాన్ని అందుకొని తాము కూడా విజయం దగ్గరకు వెళ్లాలంటే కర్ణాటక కాంగ్రెస్ నేతల ఫార్ములాను పాటించాల్సి ఉంటుంది. లేకపోతే ఎంత చేసినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. చూసారు కదా వ్యూస్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయడం మర్చిపోకండి.